జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయం వెనుక కీలక పాత్ర పోషించారు హేమంత్ సోరెన్. జార్ఖండ్ సీఎంగా ఆయన రెండోసారి పగ్గాలు చేపడుతున్నారు. తండ్రి సిబు సోరెన్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు 44 ఏళ్ల హేమంత్. యువనేతగా ఆయనకు పార్టీలో గట్టి పట్టుంది. గత అసెంబ్లీలో విపక్ష నేతగా కీలక పాత్ర పోషించారు. యువ సీఎంగా ఆయనపై జార్ఖండ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదివాసీల నేతగా ఆయన తన సత్తాను చాటారు. బారహిత్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్ కు 5వ సీఎంగా పనిచేశారు. 2013లో కాంగ్రెస్ మద్దతుతోనే జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతోనే ఆయన సర్కారును ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కూటమిలో ఆర్జేడీ కూడా చేరింది. హేమంత్ సోరెన్ జార్ఖండ్లోని రామ్ఘర్ జిల్లా నెమరాలో ఆగస్టు 10, 1975 జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు. అయితే ఇంజనీరింగ్ను ఆయన పూర్తి చేయలేకపోయారు. హేమంత్ సోరెన్ గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆదివాసీల భూమి హక్కుల కోసం ఆయన ఉద్యమాన్ని నడిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో కూడా హేమంత్ సోరెన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. మద్యపాన నిషేధం కోసం కూడా జార్ఖండ్లో ఉద్యమాన్ని నడిపారు హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ కు భార్య కల్పన, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డుమ్కాతో పాటు బారాహిత్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు హేమంత్ సోరెన్. గత ఎన్నికల్లో ఆయన డుమ్కా నుంచి లోయిస్ మారండి చేతిలో ఓడిపోయారు. జార్ఖండ్ ముక్తి మోర్చాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు హేమంత్ సోరెన్. 2000 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు హేమంత్ సోరెన్. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో డుమ్కా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మాత్రం గెలిచారు. అర్జున్ ముండా క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు.